తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల మంజూరు అయిన నేపథ్యంలో నిర్మాణానికి అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో వైద్యం భ్రష్టు పట్టిపోయిందని, గత ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో సరైన వైద్యం అందక మరణించిన ఇబ్బందులు పడినా పట్టించుకోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 27 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించనున్నట్లు ఆలానాని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పూర్తి స్థాయి వైద్యులతో సిబ్బందితో అత్యాధునిక పరికరాలతో నిర్మించనున్నామని, పేదవారికి వారి ప్రాంతంలోనే సకాలంలో పూర్తి స్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిపోయినటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని సమూలమైనటువంటి మార్పులు చేయటం ద్వారా, దాన్ని మరింత బలోపేతం చేయటం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా వైద్యం అనేది ఒక హక్కుగా తీసుకొస్తూ, ఎంతోమంది ప్రాణాలకు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ ఏ విష జ్వరాలు వచ్చినా, ఏ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నా కూడా గత ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి మనోభిప్రాయాన్ని తెలుసుకుని రాష్ట్రంలో కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం మాత్రమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పేద ప్రజలకు అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైద్యం అనే వైద్య రంగాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధంగా పరిపాలన ఉండాలని ఏదైతే ప్రజలు అభిప్రాయపడ్డారో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారో, దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని మొత్తం సమూలమైనటువంటి మార్పులతో మరింత పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కొత్తగా వచ్చేటువంటి మెడికల్ కాలేజీలతో పాటు 27 మెడికల్ కాలేజీలు 27 మెడికల్ కాలేజీలు అంటే ప్రతి పార్లమెంటు జిల్లాలోనూ కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా, అదేవిధంగా దానికి అదనంగా పులివెందుల మార్కాపురంలో అదనంగా పార్లమెంటు జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు అదనంగా మరొక 2 కాలేజీలు ఉండే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు మరింత చేరువగా ఆ వైద్య విద్యను తీసుకురావాలి, పేద ప్రజలందరికీ కూడా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన ఒకటి అయితే,